రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 16-17 వాక్యాలు మనం చూస్తే, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించను. ఇవి ఒకదానితో ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి, కనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పౌలు గలతీ సంఘానికి రాస్తా చాలా విషయాలు రాశాడు. గలతీ సంఘానికి రాసేటప్పుడు చాలా కఠినంగా కూడా రాశాడు పౌలు, ఎందుకంటే గలతీల్లో ఉన్న విశ్వాసులు చాలా మొండి వాళ్ళు, చాలా గట్టిగా ఇది చెయ్యొద్దు అంటే అది చేస్తారు, ఇది చేయమంటే గట్టిగా. పౌలు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చి బలంగా దేవుని వాక్యాన్ని వారికి నేర్పించి, దేవుని ఆత్మ చేత నడిపించబడి వారికి అనేక పత్రికలు రాస్తా, వారికి బోధిస్తా ఉన్నా కూడా వాళ్ళలో ప్రజల్లో మార్పు రావట్లా. ఎందుకంటే వాళ్ళు శరీరానికే విలువించుకునేటువంటి వాళ్ళు, శరీర ఆశలకే విలువించుకునే వాళ్ళు గలతీ సంఘం, శరీర కోరికలకే విలువించుకునే వాళ్ళు. ఇంకా చెప్పాలంటే శరీరమే బాగుండాలి, శరీరం బాగుంటే మనం ఏదైనా చేయగలం, శరీర యొక్క అందాలు మాత్రమే బాగుండాలని గలతీ సంఘం చాలా, ఎలా అంటే ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళని వాళ్ళే ఎప్పుడు గొప్ప చేసుకుంటూ ఉండేవాళ్ళు, వాళ్ళకి కావాల్సిన ఆస్తులు వాళ్ళు సంపాదించుకుంటూ ఉండేవాళ్ళు, వాళ్ళకి దేవుడి కంటే ఎక్కువ కూడా పనికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఇలా మనం గలతీ సంఘం గురించి రాయబడిన చిన్న పుస్తకమైన పత్రికైన 6 అధ్యాయాలు ఉన్నా కూడా పౌలు చాలా కఠినంగా రాశారు గలతీ సంఘానికి, కొరింథీ సంఘానికి, గలతీ సంఘానికి చాలా కఠినమైన బోధ చేశాడు, చాలా కఠినమైన బోధ. దీంట్లో ఒక మాట కూడా కోపంగా ఒక మాట రాస్తాడు పౌలు గలతీ సంఘానికి, ఏమంటాడంటే, ఓ అవివేకులైన గలతీలారా అని రాస్తాడు. ఓ అవివేకులైన, చెప్పండి గట్టిగా, గలతీలారా అని రాస్తూ చాలా కోపంగా రాస్తూ చాలా విషయాలు రాస్తూ ఆయన ఇక్కడ ఒక మాట అంటాడు, మీరు శరీరానికి విలువిస్తున్నారు, ఆత్మకి విలువివ్వట్లా. లోపల మీలో ఉన్న ఒక ఆత్మ ఉంది కదా, ఆత్మ గురించి ఆలోచన చేయట్లా. రేపు ఈ శరీరం మిమ్మల్ని ఏం చేయదు, మట్టికి మట్టి అయిపోద్ది, కానీ ఆత్మ తాను దయచేసిన దేవుని ఎత్తుకి మరలా చేరిపోతుందని మీరు ఎందుకు ఆలోచించట్లా. ఓకే, ఇక్కడ మీ ఆత్మ గురించి ఆలోచించట్లేదు, రెండోది దేవుని ఆత్మ పరిశుద్ధాత్మని గురించి కూడా మీరేం చేయట్లా, గట్టిగా చెప్పాలి, ఆలోచించట్లా. ఈరోజు మనకి దేవుడు ఈ వర్తమానాన్ని ఇస్తూ మనల్ని కూడా హెచ్చరిస్తుంది ఏం తెలుసా, ఇక్కడ మనం మన ఆత్మని గురించి మనం ఆలోచించాలి, పరిశుద్ధాత్మని, పరిశుద్ధాత్మని క్రియల గురించి కూడా మనం ఏం చేయాలి, గట్టిగా ఆలోచించడం మాత్రమే కాదు ముఖ్యత్వం ఇవ్వాలి, మొదటి స్థానం ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏమంటాడు చూడండి 16వ వాక్యంలో, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి. పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఎలా నడిపిస్తే మీరు అలా నడుచుకోండి, వాక్యం మిమ్మల్ని ఎలా నడిపిస్తే మీరు అలా నడుచుకోండి, దేవుని ఆత్మ మీకు ఎలా ప్రేరేపిస్తే మీరు అలా నడుచుకోండి అని రాస్తూ చాలా విషయాల కింద రాస్తూ ఏమంటాడంటే, మీరు శరీరేచ్ఛను, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఏంటి దీని అర్థం ఏంటంటే, శరీరం అంట ఎప్పుడు ఆత్మతో పోరాటం చేస్తూ ఉంటుందంట, ఆత్మ ఎప్పుడంట శరీరముతో పోరాటం చేస్తుందంట. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, రాత్రి ఇంటికి వచ్చేయంగానే మన శరీరం అంటది, పడుకో, అలసిపోయో, బాగా టైర్డ్ అయిపోయో, నిద్రపో అంటది. దాని లోపల ఉన్న ఆత్మ అంటది, లేచి ప్రార్థన చేయి, ఉదయం నుంచి రాత్రి వరకు కాపాడు, దేవుని కృతజ్ఞతలు చెప్పు, దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు. అయితే ఈ మాట ఎప్పుడైతే మన ఆత్మ మనతో చెప్తుందో, ఈ శరీరం మళ్ళీ అంటదంట, ఉదయం తలసిపోయావు నువ్వు బాగా. ఈ రెండింటి మధ్య ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటది. శరీరం అంట సినిమాకి వెళ్ళి అంటదంట, ఆత్మ అంటదంట దేవుని మందిరానికి వెళ్ళి అంటదంట. ఈ రెండింటి మధ్య పోరాటం జరుగుతూ ఉంటది. శరీరం అంటది, ఇదిగో నీ శరీర కోరికల కొరకు ఆలోచించు. ఆత్మ అంటది, ఇదిగో రేపు నువ్వు పరలోక రాజ్యం గురించి, దేవుని గురించి నువ్వు ఆలోచించు. ఈ రెండింటి మధ్యన పోరాటం జరుగుతూనే ఉంటది ఎప్పుడు కూడా.
అందుకని అంటాడు నువ్వు శరీరానికి విలువివ్వద్దు, శరీర కోరికలకు విలువివ్వద్దు, శరీరేచ్ఛలకు విలువివ్వద్దు, ఆత్మకి మాత్రమే నువ్వు ప్రాధాన్యత ఇవ్వు, పరిశుద్ధాత్మకి మాత్రమే నువ్వు ప్రాధాన్యత ఇవ్వు, పరిశుద్ధాత్మ నడిపించిన దేవుని ఆత్మ ప్రకారమే నువ్వు నడువు అని ఏం చేస్తుంది తెలుసా? మళ్ళీ ఈ ఆత్మ, దేవుని ఆత్మ, మనాత్మ ఎప్పుడు ఏమవుతుంటది? కలిసి ఉండాలని ఆశపడతా ఉంటాయి. అయితే ఈ శరీరం ఏం చేస్తుంది తెలుసా? ఈ ఆత్మకి విరోధంగా, దేవుని ఆత్మకు విరోధంగా పోరాటం చేస్తూ ఉంటది. హల్లెలూయా. అందుకని కింద ఒక మాట రాస్తాడు, ఇవి ఒకదానితో ఒకటి వ్యతిరేకంగా ఉండవు కనుక మీరేది నిశ్చయింతులో వాటిని చేయకుందురు. ఈ రెండు పోరాటాలు చెరగడం వల్ల దేవుడు ఏమనుకుంటున్నాడో దాన్ని మనం ఏం చేయట్లేదంట. గట్టిగా 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 ఉపవాస ప్రార్థన ఉందనుకోండి, ఆ రోజే మంచి ఆఫర్ వస్తుంది మన పని చేయడానికి. అంతేనా? హలో, దేవుని చిత్తం అయితే శనివారం శోధన అని ఒక పుస్తకం రాద్దాం అనుకుంటున్నా. ఏంటిది ఏంటిది? శనివారం శోధన. నిజమే, చాలా మందికి సేవకులకు కానీ విశ్వాసులకు కానీ శనివారం నుంచే శోధన స్టార్ట్ అయిపోతుంట. అసలు దాని మీద ఎందుకు దేవుడు బాగా కొన్ని సంవత్సరాల నుంచి నాకు అనుభవం ఇచ్చేసాడు. నాకు శనివారం ఉంటుందండి, నాకు కూడా ప్రార్థన చేసుకున్నప్పుడు ఎంత శోధన తెలుసా? ప్రార్థన చేసుకోవడానికి ఎన్ని ఆటంకాలు, ఫోన్ ఆపేస్తే మనుషులు వస్తే, మనుషులు ఆపేస్తే ఫోన్ వస్తుంది. ఏదో ఒక శోధన, శరీరం ఏదో ఒక ఇబ్బంది పెడతానే ఉంటుంది. అయితే పౌలు గలతీ సంఘానికి రాస్తా దీన్ని ఇద్దరు మనుషులతో పోల్చి రాశాడు. ఏంటి ఆ ఇద్దరు మనుషులు ఎవరు, ఎలా పోల్చి రాశాడు అంటే, ఇక్కడ చూడండి, అబ్రహాము దేవుడు వాగ్దానం చేశాకంట, అయ్యా నీకు నేను బిడ్డనిస్తాను అన్న తర్వాత అంట లేట్ అయిందంట. ఏమైందంట? గట్టిగా ఏమైందంట? లేట్ అయిందంట. ఎప్పుడైతే లేట్ అయిందో శారాకి అందరు బిడ్డలతో ఆడుకుంటుంటే ఈమెకి మనసులో వేదన కలిగి, నా చేతిలో కూడా ఒక బిడ్డ ఉంటే బాగుండు, నేను కూడా చక్కగా సంతోషంగా ఆడుకునేదాన్ని అని అనుకుని ఆమె దగ్గరున్న ఒక దాసిని పిలిచి అందంట, నా భర్తతో ఒక బిడ్డని కనివ్వా, నా చేతిలో బిడ్డ ఉండాలి, నాకు అసలు బిడ్డలు కలగట్లేదు, వాగ్దానం అయితే ఉంది కానీ అది జరగట్లేదని తొందరపడి ఒక బిడ్డని కని ఆమె చేతిలో తీసుకొని పెంచడం ప్రారంభించింది. అయితే దేవునికి అది నచ్చలా, దేవునికి అది ఇష్టమవులా, ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసిందేమో శారాతో నీకు బిడ్డని ఇస్తా, శారాతో ఒక బిడ్డని కంటావు, ఇదిగో అనేక మందికి విశ్వాసానికి తల్లి అయినటువంటి, విశ్వాసానికే తల్లి అయినటువంటి శారాలో వచ్చి నీకు బిడ్డనిస్తాను వాగ్దానం చేస్తే ఈమెం చేసిందంటే వేరొక స్త్రీని పంపించి బిడ్డని కని చేతుల్లో పెట్టుంటే చాలు అనుకున్నప్పుడు కొన్ని రోజులు గడిచింది. ఆ బిడ్డతో ఆడుకుంటుంది, హాజరు బిడ్డతో ఆడుకుంటుంది. ఈలోపు దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఆమెకి గర్భఫలం తెరిచాడు, గర్భఫలం ఇచ్చాడు. ప్రైజ్లో అందరూ సైలెంట్గా ఉండే దానికన్నా మధ్యలో స్తోత్రాలు చెప్తుండాలి. ప్రైజ్లో ప్రైజ్లో ఒక్కొక్క మాట దేవుడు మాట్లాడుతున్నప్పుడు దాన్ని రిసీవ్ చేసుకొని వెంటనే స్తోత్రాలు చెప్పాలి, ఆమెను చెప్పాలి, హల్లెలూయ చెప్పాలి. హల్లెలూయ. మౌనంగా అలా ఉండిపోతే మీకు తెలియకుండా మీరు నిద్రలోకి వెళ్ళిపోతారు. కావాలంటే నిద్రపోతున్నారు, నిద్రలోకి వెళ్ళిపోతారు. రెండోది ఏంటంటే మెల్లిగా మన తెలుగులో మన మైండ్ డైవర్ట్ అయ్యి ఎక్కడికో ఇంట్లోకో, ఊర్లోకో, పిల్లల మీదకో, ఎక్కడికి వెళ్ళిపోతాం. కాబట్టి వాక్యం మీద మనసు పెట్టండి, దేవుని వాక్యం విలుద్దాం. ప్రైజ్లో ప్రైజ్లో. అంటే చూడండి, ఇక్కడ ఇద్దరు మనుషులతో వచ్చినప్పుడు ఆ బిడ్డ పేరు ముందు హాజరుతో కన్నా బిడ్డ పేరు ఇస్మాయిల్. ఆయన ఎవరు? ఇస్మాయిల్. ఈలోపు ఈమె గర్భము దాల్చింది, 9 నెలలు గడిచింది, ప్రసవించింది. ఈమెకి ఇప్పుడు వాగ్దాన పుత్రుడు పుట్టాడు, దేవుడు ఈమెకి ఇవ్వాలనుకున్నటువంటి బిడ్డ పుట్టాడు, ఆయనకి ఇస్సాక్ అని పేరు పెట్టబడింది. ఇప్పుడు ఏమైంది, ఈ శారాకి ఈ వాగ్దాన పుత్రుడు యొక్క తల్లికి ఆమె మీద కోపం వస్తుంది, ఆ బిడ్డ మీద కోపం వస్తుంది. వెంటనే అక్కడ నుంచి ఆమెను పంపించేసింది, ఇక్కడ ఉన్న మాకు, నాకు బిడ్డ పుట్టేశాడు, ఇప్పుడు నాకు బిడ్డ కలిగాడు. ఇప్పుడు నేను మాట చెప్పిన శరీర ఆలోచన బట్టి, శరీర తలపులు బట్టి మనిషిని విలువించుకుంటూ వెళ్తే నేను మాట చెప్పిన ఆ మనిషే మన జీవితంలో ఒకరోజు విరోధం అవుతాడు. ఆ రోజు హాజరాల అయ్యా అమ్మా నువ్వు నాకు యజమానుడివి, యజమానురాలివి, నేను ఆ తప్పు చేయను, ఆ పాపము నేను చేయకూడదు అనంటే ఆ విరోధం ఉండేది కాదు. కానీ ఆమె ఆ మాట అనలా. అయితే చూడండి, గమనించండి, ఈలోపు వీళ్ళిద్దరికి గొడవలు జరుగుతూ ఉన్నాయి.
ఆ బిడ్డ ఇక్కడ ఉండడం ఇష్టం అవ్వట్లేదు ఆమెకి ఇప్పుడు, ఎందుకంటే ఈమెకి బిడ్డ పుట్టేశారు, ఇష్టం అవ్వట్లా. వెంటనే ఆమెను అక్కడి నుంచి పంపించేసింది బయటికి, నా దగ్గర ఉండమాకు, మా ఇంట్లో ఉండమాకు, మా ఇంట్లో దాసీగా ఉండమాకు, మా ఇంట్లో పనిచేయ మాకని పంపించేసింది. అప్పటి నుంచి ఈ కుమారుడికి విరోధం జరుగుతూ ఉంది, ఇస్సాకుకి ఇస్మాయిల్కి. ప్రైజ్ ది లార్డ్. ఆ ఇస్మాయిల్ సంతతిలో నుంచి వచ్చిన వాళ్ళే ముస్లింలు, ఆ ఇస్సాకు సంతతిలో నుంచి వచ్చిన వాళ్ళే యూదులు. ఇప్పటికి ముస్లింలకి యూదులకి ఆ విరోధం జరుగుతూనే ఉంది. అయితే దీన్ని పౌలు ఆత్మీయంగా రాస్తూ ఏమంటాడంటే, ఒకటి శరీరానుసారంగా కనింది బిడ్డని, మరొక బిడ్డని సారా ఆత్మానుసారంగా కనింది. ఈ ఆత్మానుసారంగా కనిన బిడ్డకి, ఈ శరీరానుసారంగా కలిగిన బిడ్డకి ఎప్పుడు వైరము జరుగుతూనే ఉంది, ఆ గొడవలు జరుగుతూ ఉంది, ఆ గొడవలు ఆగట్లా. ఈరోజు ఒక మాట చెప్పరా, మన దేవుడికి అందుకనే పౌలు ఈ మాట ఫస్టే రాస్తుంటాడు, ఆత్మానుసారంగా నడుచుకోండి, ఏ ఇబ్బంది మీకు ఉండదు. ఆత్మానుసారంగా ఆలోచించండి, ఏ ఇబ్బంది ఉండదు, ఏ దోషం ఉండదు, ఏ వేదన ఉండదు, ఏ బాధ ఉండదు. చూడండి, ఆత్మానుసారంగా నడుచుకుంటా. అందుకే అంటాడు ఈ శరీరానికి ఆత్మకి ఎప్పుడు యుద్ధమే. ఈరోజు వాక్యం మనం గమనిద్దామా, మనం ఎప్పుడైతే శరీరానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్ళిపోతామో, మెల్లిమెల్లిగా ఆత్మ అనే దీపం మెల్లిమెల్లిగా ఆరిపోతా ఉంటుంది. మనం శరీరానికి విలువ ఇవ్వడానికి కాదండి సంఘానికి వచ్చింది, మన ఆత్మని రక్షించుకోవడానికి సంఘానికి వస్తున్నాం. ప్రైజ్లో రేపు పరలోక రాజ్యంలో ఉండేది కూడా మన శరీరం కాదు, ఆత్మ ఉండబోతుంది. ప్రైజ్లో నేను అనుకుంటాను, ఆత్మ శరీరం లాగా రూపం లేకపోయి ఉండొచ్చు, కానీ ఆత్మకు రూపం ఉంది. ఎందుకంటే దేవుడు ఆత్మానుసారుడు కదా, అంతేనా? దేవుడు ఆత్మానుసారుడు, ఆత్మస్వరూపి. ఆయన రూపంలో మనం చెప్పాడంటే ఆత్మ కూడా మనలాగే అదే రూపంలో ఉంటుందని నేను వాక్యాన్ని ఆలోచిస్తాను. ప్రైజ్లో ఆయన పోలిక చెప్పున, ఆయన ఇష్టము చెప్పున మనల్ని, ఆయన స్వరూపంలో మనల్ని చేశాడు అంటే ఆత్మకు ఒక రూపం ఉంది. ప్రైజ్లో ఇక్కడ చూడండి, గమనించండి వాక్యం అండి, మనం గమనిద్దామా. ఇప్పుడు ఈ కుమారులిద్దరికి పోరాటం కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. అందుకనే యేసయ్య ఏం చేశాడంటే, ఆయన ఆరోహణమై వెళ్ళిపోతాడు, ఆదరణకర్తని లోకానికి పంపిస్తా. ప్రైజ్ ది లార్డ్. ఆయన మిమ్మల్ని సత్యములో నుండి సర్వసత్యములకి నడిపిస్తాడు. చాలా జాగ్రత్త ఇవ్వండి ఈ వాక్యాన్ని. మన శుక్రవారం ఈ పాయింట్ లో మనం ధ్యానం చేయాల, ఈ నెలంతా కూడా ఈ వాక్యమే ధ్యానం చేయబోతున్నాం. చాలా జాగ్రత్తగా వెళ్ళి, ఇప్పుడు శరీరాన్ని మనం జయించలేం, దేవుడు తెలుసది. శరీర కోరికల్ని మనం జయించలేం, దేవుడు తెలుసది. మన వల్ల కాదని కూడా దేవుడు తెలుసు. అందుకనే కదా ఆయన ఈ లోకానికి వచ్చి ఆయనే మనందరి పాపం కోసం రక్తము చెంది చనిపోయాడు. మరి వెళ్ళిపోయాక మనకి ఎవరు ఉండాలి కదా తోడు ఇది జయించడానికంటే? అందుకనే పరిశుద్ధాత్మను మనకు అప్పగించలేడు. హల్లెలూయా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏం తెలుసా, ప్రతి క్షణం మన పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుంటూ ఉండాలి. అయ్యా ఈ శరీరాన్ని జయించడానికి, ఈ ఆత్మని జయించడానికి, అయ్యా ఈ ఆత్మనే ఫలం పొందుకోవడానికి నీ శక్తి నాకు ఇవ్వవా, నీ అభిషేకం నాకు ఇవ్వవా, నీ కృప నాకు ఇవ్వవా అని పరిశుద్ధాత్మ దేవుని సహాయం అని కోరుకుంటే ఆయన వచ్చి ప్రతిరోజు తన ఆత్మతో మన నింపి బలపరిచేతో ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే నేను వెళ్తున్నా, ఆదరణకర్తని పంపిస్తా ఈ లోకానికి. ఆయన ఏం చేస్తాడు తెలుసా, సత్యములే నుండి మిమ్మల్ని సర్వసత్యములకు నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెప్తా, మీకు ఒక వ్యక్తితో పని ఉంది, వచ్చి అడిగారు నన్ను, మీకు తెలిసిన వాడు అన్నా ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు, మేము చెప్పాం పలానా ఏరియాలో ఉంటారు అంటే ఆ వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళాలా, ఆయన వస్తాడా? గట్టిగా ఏం చేయాలి, వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి, మీకున్న బాధ మీకు ఏం సహాయం కావాలో గట్టిగా ఏం చేయాలి చెప్పలేదు. అప్పుడు మీకు ఏ సహాయం కావాలో ఆ సహాయం ఆయన చేస్తాడు. మోకాళ్ళు వేసిన వెంటనే ప్రభా నాకు ఇల్లు కావాలయ్యా, నాకు బండి కావాలయ్యా, నాకు బంగారం కావాలంటే ఆత్మకి సహాయం ఏం అడగకపోతే ఎలా చేస్తాడు ఆయన? మేడగదిలో
120 12 మంది శిష్యులు 120 మంది కలిసి వాళ్ళు ఏం కోరుకున్నారు తెలుసా? ఆదరణకర్త అయిన దేవుడు ఇదిగో ఇదిగో మేమున్న స్థలంలోకి మాలోకి రావాలని వాళ్ళు ప్రార్థన చేశారు. మా శక్తి సరిపోదయ్యా, మా బలం సరిపోదయ్యా, మేము దాటాలేకపోతున్నాం, ఈ శరీర కోరికలు దాటాలేకపోతున్నాం, ఈ ఆలోచనలకు వస్తున్న కోరికలు దాటి మేము దాటి వెళ్ళలేకపోతున్నాం, నీ సహాయం మాకు కావాలి. ఎలాగో తెలుసా? నువ్వు మాలోకొచ్చి మమ్మల్ని బలపరిచి మాకు సహాయం చేయవా అని వాళ్ళు కొన్ని దినాలు ప్రార్థన చేశారంట. వాళ్ళు ప్రైజ్లో నిర్చుండి పరిశుద్ధాత్మక నింపబడి ఎప్పుడు ప్రార్థనతో ముందుకెళ్లే వాళ్ళు చాలా ఈజీగా శరీర కోరిక జయిస్తూ ముందుకెళ్ళిపోతారు. ఎందుకు తెలుసా? అది వాళ్ళ శక్తి వాళ్ళ బలం కాదు, లోపల పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. ప్రైజ్ లో చూడండి, గమనించండి. ఇప్పుడు వీళ్ళు 120 మంది వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తారు తెలుసా? అంటే ఆ వాగ్దానం జరగాలి, మేము సత్యంలో కాదు సర్వసత్యంలోకి వెళ్ళడానికి నీ సహాయం మాకు కావాలి. సర్వసత్యంలోకి వెళ్ళాలంటే ఈ శరీర కోరికలు చేయించాలి కదా, ఈ ఆలోచనలు చేయించాలి కదా, ఈ తలపులు చేయించి ముందుకెళ్ళాలంటే మా శక్తి మా బలము మా చదువు మా గొప్పతనం సరిపోట్లా. ఇంకో మాటలో చెప్పాలంటే మా ప్రార్థన కూడా సరిపోవట్లేదయ్యా, నీ సహాయం మాకు కావాలి. వాళ్ళు ఎలా ప్రార్థన చేశారు తెలుసా? ఆ సహాయం వాళ్ళకి అందే వరకు ప్రార్థన చేశారు. ప్రైజ్ లో మనం మన ప్రార్థనలో మొదట గంట సేపు మనం ప్రార్థన చేస్తాం, మొదట 40 నిమిషాలు ఆత్మ సంబంధమే ప్రార్థన చేయాలి, అప్పుడే దేవుడి కార్యం జరుగుతుంది. మనం పరలోక ప్రార్థనలో చూస్తే మొదట 4 ఉంటాయి, ఆత్మ సంబంధమైనవి ఉంటాయి. పరలోక మందున మా తండ్రి, నీ నామమా, నా ఇంట్లో కోరికల, నా ఇంట్లో కార్యాల, నీ నామం పరిశుద్ధ పరచబడుట. తర్వాత నీ రాజ్యం వచ్చింది కాక, నీ రాజ్యమా, లేకపోతే నేను ఒక రాజ్యం కట్టుకోవాలన్నా? నీ రాజ్యం వచ్చింది కాక. తర్వాత నీ చిత్తమే పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు మా ఇంట్లో మా జీవితంలో నెరవేరును కాక. మొదట 4 ఆత్మానుసారమే. దేవుడు ప్రార్థన నేర్పించేటప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు మొదటగా నీ ఆత్మ గురించి ప్రార్థన చేయి, ఆత్మ సంబంధమైన ప్రార్థన చేయి, ఆత్మానుసారమైన ప్రార్థన చేయి. ఆ తర్వాతే మా అనుదిన ఆహారం ఏడు మాకు దయచేయి, మా రుణస్థులు మేము క్షమించినట్లు మీరు ఏం చేయించు. తర్వాత శరీర సంబంధమైన ప్రార్థన చేయమని ఆయన ఒక ప్యాటర్న్ నేర్పించాడు. ఆయన 10 ఆజ్ఞల్లో కూడా మొదట 4 ఆత్మానుసారమైన ఉంటాయి, తర్వాత 6 ఏం చేయదు, వ్యభిచరించద్దు, దొంగతనం చేయొద్దు, నీ పొరుగు వద్ద ఆశించబాదు. మన ప్రార్థన ప్యాటర్న్, మన ప్రార్థన పద్ధతి, ఒక గంట సేపు మనం ప్రార్థన చేస్తామంటే మొదటిగా అయ్యా నేను ఆత్మలో బలహీనుడిగా ఉన్నానయ్యా, పరిశుద్ధాత్ముడా నీ ఆత్మతో నన్ను బలపరచవా, ప్రార్థనలో బలహీనంగానయ్యా, నీతో నాకు ఒక రిలేషన్ ఇవ్వవా, ఒక బంధం ఇవ్వవా, నీ కృప నాకు చూపించవా. మన ప్రార్థనలో అలాంటి ప్రార్థన చేస్తే ఆయన వచ్చి ఆయన ఆత్మతో మనం నింపి ఆయన అభిషేకంతో నింపి మన సత్యంలోంచి సర్వసత్యంలోకి నడిపిస్తాడు. యేసుక్రీస్తు నెరుగుండడం సత్యం, అది గొప్ప కృప, సత్యం. కానీ సత్యము తెలుసుకున్న మనం సర్వసత్యములోకి క్రీస్తు వలె మారడానికి మనం ఏం చేయాలి తెలుసా? పరిశుద్ధాత్మ సహాయం తీసుకోవాల్సింది ఖచ్చితంగా. ప్రైజ్లో హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమే భాషను ఇంకా చెప్తా చూడండి. ఒక కాలం వరకు తండ్రి కాలం జరిగింది, ఒక కాలం యేసుక్రీస్తు కాలం జరిగింది, తర్వాత ఇప్పుడు ఇది పరిశుద్ధాత్ముని కాలం ఇది. ప్రైజ్లో యేసే బాప్తిస్మం ఇస్తున్నప్పుడంట పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చింది. కుమారుడు అక్కడ ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు అక్కడికి వచ్చాడు, అక్కడ ఒక స్వరం కనబడుతుంది, ఏం తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను. ప్రైజ్లో మన బాప్తిస్మం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలో ఉండాలనడానికి ఇదే సూచన. ప్రైజ్లో మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మను ఆరాధిస్తున్నాం. అక్కడ మనం యోహాను రాసిన సువార్తలో చూస్తే వారు ఏకమై ఉన్నారంట, మనల్ని కూడా ఏకము చేసుకోవడానికి యేసే ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్లో ఆత్మానుసారమైన దేవునితో శరీరముతో వస్తే మనం వెళ్ళలేము ఆయనలోకి, ఆయన మనలోకి రాలేడు. మనం కూడా ఎలా మారాలి? గట్టిగా ఆత్మ సంబంధంగా మారితేనే అప్పుడు ఆయనతో మిళితం అయిపోతున్నా. ప్రైజ్లో అందుకే చూడండి, ఇక్కడ పౌలు గలతీ సంఘానికి రాస్తా, అయ్యా ఆత్మానుసారంగా నడుచుకోండి,
ఆత్మానుసారంగా ఆలోచించండి, ఆత్మానుసారంగా నడవడానికి పరిశుద్ధాత్మదేవుని సహాయం ఏంచండి, చూసుకోండి. ఏమంటే నిజంగా ఎంతమంది నిజంగా ప్రార్థన చేస్తారయ్యా ఈ శరీరాన్ని జయించలేకపోతున్నా. సాతాను ఎంత తెలివిగా మళ్ళీ మెల్లిగా ఆత్మానుసారమైన జీవితం నుంచి శరీరానుసారమైన జీవితం తెచ్చేస్తారు తెలుసా? అసలు తెలియదు, మనకే తెలియదు మనం వచ్చేసారు. మనం ఒకవేళ చెప్పినా కూడా మనకు అర్థమయ్యే, ఎదుటోళ్ళు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఒకసారి ఒక మాట చదువుతాం సామెతల్లో కదా, త్వరగా దిద్దాం బైబిల్లోంచి సామెతల్లోకి వెళ్దాం. ముప్పై అధ్యాయం 19వ వాక్యం, బండ మీద సర్పము జాడ, 18వ వాక్యం చదవండి. 18వ వాక్యం, నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేమనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడనడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తున్నటువంటి భక్తుడు అంటున్నాడు, అయ్యా నాకు 4 విషయాలు ఇప్పుడు కూడా అర్థం కావట్లా. ఏంటో తెలుసా? ఆయన ఫస్ట్ అంటాడు చూడండి, ఏమంటున్నాడు? అంతరిక్షమున గట్టిగా గట్టిగా ఏమండి, పక్షిరాజు అనబడిన గ్రద్ద పైకి ఎక్కడికో ఎగిరిపోద్ది. అలా చూస్తుంటే ఎక్కడో చిన్న నలకలాగా ఉంటుంది, దాని జాడ మనకేమవుదు కొంత టైం తర్వాత కనబడుతుంది సార్, అంత ఎత్తుకి ఎగిరిపో. తర్వాత అంటాడు చూడండి, తర్వాత ఏమంటాడు చూడండి, బండ మీద దీని ఒక్కదాన్ని ధ్యానం చేసి మనం ముందుకు వెళ్ళిపోతాం. తర్వాత నడి సముద్రమున ఓడ నడుచు, ఒక ఓడ నాకు తెలిసి మన చర్చి కన్నా పెద్దగా ఉంటుంది, ఉంటుందా ఉంటుందా? నేను వండమని దీవుల్లోకి వెళ్ళినప్పుడు చాలా దగ్గర నుంచి చూశాను, బాబోయ్ ఎంత పెద్ద ఓడలు అంటే అసలు ఊహించినంత ఎత్తు, ఊహించినంత పొడవు. ఆ ఓడ అలాగా నది సముద్రంలోకి వెళ్ళిపోతా 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 ఉంటే ఎక్కడికో వెళ్తే ఎంతే ఉంది, ఎంత. ఆ తర్వాత అది కూడా విమానం ఎంత ఉంటుందండి, చాలా పెద్దది విమానం, దాని రెక్కే ఉంటుంది మన చర్చ అంత ఉంటుంది రెక్క. ఆకాశంలో ఎంత ఉంటుంది, ఎంత చిన్నగా ఉంటుంది. ఇంకా పైకి వెళ్తే దాని జాడ. అయితే ఇక్కడ ఇంకో మాట అంటాడు చూడండి, బండ మీద సర్పము జాడ, బండ మీద సర్పం వెళ్తే దాని జాడ మనకి గట్టిగా 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 తెలియదు. అదే బురదలో వెళ్తే గట్టిగా గట్టిగా, ఇసుకలో వెళ్తే, బండ మీద వెళ్తే తెలియదు. ఇది చాలా జాగ్రత్తగా ఉంది. ఆత్మ సంబంధంగా దీన్ని ఆలోచన చేస్తే బండ అంటే క్రీస్తు, బండ అంటే బండ మీద సర్పము జాడ అని రాస్తుంది. బండ మీద ఏముందో తెలుసా? సంఘము ఉందని మొదటి కొరింథీ రాసిన పత్రికలో ఉన్నాడు. ఈ బండ మీద సంఘం ఉంది, ఈ సంఘములో సర్పము యొక్క జాడ, అపవాది యొక్క జాడ, సతాను యొక్క జాడ అంట మనకు అర్థం కాదట. ఇంకో విషయం నువ్వు చెప్పనా, మన జీవితంలోకి సాతాను ప్రవేశించి వాడు మన వాడిని తిప్పేసుకున్నా కూడా మనకు అర్థం కాదట, దాని జాడ అర్థం కాదట. చూడండి, ఎందుకు సర్పముల ప్రవేశించి సంఘములో మన ఆత్మీయ జీవితంలో ప్రవేశించి వాడు ఎందుకు పనిచేస్తున్నాడంటే మన శరీరానికి విరిగిస్తున్నాం కాబట్టి. మన జీవితంలో సాతాను మనల్ని ఎందుకు వెళ్తున్నాడు, ఎందుకు మన జీవితంలో ప్రవేశించాడంటే మన శరీరానికి విరిగిస్తున్నాం కాబట్టి. చూడండి, పెళ్ళంటే లీవ్ దొరికింది, పెళ్ళంటే హలో ట్రైన్ ఎక్కించడానికి, ఎవరినో ఎక్కించడానికి కూడా గట్టిగా గట్టిగా, ఇంట్లో నీళ్ళు అయిపోతే హలో గట్టిగా 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 ఏమవుతుంది? కానీ ఉపవాస ప్రార్థన అంటే అదే. ఫ్రెండ్తో బయటికి వెళ్ళాలి, ఫ్రెండ్ బండి కొట్టే లీవ్ దొరికింది. ఏంటంటే బండి కొట్టడానికి వెళ్తున్నాడు మా ఫ్రెండ్, రమ్మన్నాడు ట్రైన్ ఎక్కించాలని, నేను రమ్మన్నాడు. ఇదన్నీ చూడండి, అక్కడే మనం పరీక్షించుకోవాలి. ఒకసారి ఆలోచిద్దాం,
శరీరానుసారంగా మనం ఎంత ముందుకెళ్ళిపోతున్నాం, ఆత్మీయతలు ఎంత వెనకాల పడిపోయి ఉన్నాం. అందుకనే పౌలు అంటాడు, చూడండి ఇక్కడ అంటాడు, గలతీ సంఘానికి రాస్తా, అయ్యా శరీర ఆత్మానుసారంగా మీరు ఏం చేయండి, ఏం చేయండి, గట్టిగా గట్టిగా ఏం చేయండి, ఆత్మానుసారంగా నడుచుకోండి, ఆత్మానుసారంగా ఆలోచించండి. ఏమండి, ఎక్కడో ఉన్న మనల్ని దేవుడు పిలిచి ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఇక్కడ మందిరంలో కూర్చోబెట్టాడంటే ఎంతో గొప్ప మేలు చేశాడు. అవునా, గట్టిగా. ఇంకా దేవుడు చెప్పిన మాట చేస్తే మేలు జరిగితే కీడు జరిగింది, గట్టిగా గట్టిగా అంట మేలు జరిగితేనే. కానీ ప్రార్థనకు రా, ఆత్మానుసారంగా ఆలోచించే మన. నేను ఎప్పుడో మాట చెప్తాను, పలానా రోజు ప్రార్థన ఉందంటే ఆ ముందు వారంలో ఎప్పుడు లీవ్ పెట్టమాకండి, ఆ టైంకి దాన్ని వాడుకోండి, ఆ రోజుని సెలవని, లేదా పలానా రోజు ప్రార్థన ఉంది నేను ఈ మధ్యలో ఎప్పుడు సెలవు పెట్టను, అలా ఆలోచిస్తే నువ్వు ఆత్మానుసారంగా ఆలోచించినట్టు. అసలు దాని మీద లేకుండా ఈరోజు నిద్ర సరిపోలేదు నేను పనికి వెళ్ళాను అనుకోని పని మానేసి ప్రార్థన రోజు దాని ఏమంటుంది తెలుసా మన మనసు, ఏ మొన్న లీవ్ పెట్టు. శరీరం ఏమంటుంది తెలుసా, ఏ మొన్న ఇంకా లీవ్ పెట్టు, మళ్ళీ అప్పుడే లీవ్ పెడితే అలాగా. శరీరానికి ఆత్మకి ఎప్పుడు ఏం జరుగుతుంది, గట్టిగా 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 పక్కన చేయి చెప్పండి, ఆత్మానుసారంగా నడుచుకోండి అని చెప్పండి, ఆత్మానుసారంగా నడుచుకోండి అని చెప్పండి. మళ్ళీ పక్కన చేయి చెప్పండి, శరీరం మాట వినమాకండి అని చెప్పండి, గట్టిగా 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 గట్టిగా. ప్రైస్ లో శరీరం మాట వింటే మనం వెళ్ళేది నిత్య నరకానికే. అర్జెంటుగా వచ్చేసేయండి అని ఫోన్ వస్తుంది ఊరు నుంచి, సెలవు పెట్టి వెళ్తాం వెళ్ళమా, చెప్పండి నిల్చోండి నిల్చోండి, సెలవు దొరికింది అప్పుడు దొరకదా, దొరికింది, ఆహా దొరికిందో దొరకదా, గట్టిగా 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 దొరికిందో దొరకదా, దొరికింది. ప్రార్థన విలువ మనం తెలుసుకోవట్లేదు కాబట్టి, ఆత్మ విలువ మనకు అర్థం కావట్లేదు కాబట్టి, దేవుని విలువ మనకు అర్థం కావట్లేదు కాబట్టి దాని ముఖ్యత ఇవ్వట్లా. ప్రజల యొక్క మనసులో ఏంటో తెలుసా, ధనానికి ముఖ్యత్వం ఇస్తారు, ధనానికి విలువ ఉంది, ఆస్తులకి విలువ ఉంది, డబ్బుకి విలువ ఉంది, కానీ దేవునికి విలువ లేకుండా అయిపోతుంది. ఈరోజు మన హృదయంలో మనం పరిశీలన చేసుకుందాం, దేవునికి నేను డబ్బుకి ఇచ్చినంత విలువ ఇస్తున్నానా, ఆస్తికి ఇచ్చిన విలువ నేను దేవునికి ఇస్తున్నానా, మనుషులకి ఇచ్చిన విలువ దేవునికి ఇస్తున్నానా, లేకపోతే స్నేహితులకి ఇచ్చిన విలువ నేను దేవునికి ఇస్తున్నానా. మన జీవితంలో ఎటు చూసినా దేవుడు తప్ప వేరే ఆప్షన్ లేదు తెలుసా, ఎటు చూసినా దేవుడే, ఎటు చూసినా దేవుడే మన పక్షం ఉంది. ఆ దేవుడికి మనం ఎంత ముఖ్యత్వం ఇస్తున్నాం, ముఖ్యత్వం ఇవ్వకపోగా విచిత్రమైన మాటలు ఏమొస్తాయి తెలుసా, మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తే డబ్బులు వస్తాయా, కొన్ని కొంతమందికి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఒక్క సంవత్సరం దేవుడు మంచం మీద పడుకోబెట్టి హాస్పిటల్లో పడుకోబెట్టి అప్పుడు ఎవరిస్తారు డబ్బులు, మరి అనుకుందాం ఒక నెల దేవుడు తీసుకెళ్ళి మంచం మీద హాస్పిటల్లో పెట్టండి అప్పుడు ఎక్కడ వస్తాయి. ఎప్పుడు శరీరానుసారంగా ఆలోచిస్తే శరీర తలంపులే వస్తాయి, ఆత్మానుసారంగా ఆలోచిస్తే పరిశుద్ధాత్మ యొక్క తలంపులు మనకు వస్తాయి, ఆత్మానుసారంగా ఆలోచిస్తే దేవుడు ఉద్దేశించింది మనకు అర్థమవుతుంది. చూడండి గమనించండి, ఆత్మానుసారంగా ఆలోచిస్తే ఆత్మానుసారంగా నడవాలనిపిస్తుంది, శరీరానుసారంగా ఆలోచిస్తే శరీరానుసారంగా నడవాలనిపిస్తుంది. పౌలు గలతీ సంఘానికి ఎందుకు రాసిన లేదా, దేవుడు సంఘాన్ని పెట్టింది, దేవుడిని రక్షించుకుంది, దేవుడు నీ కొరకు రక్తం ఇచ్చింది, ప్రాణం ఇచ్చింది, నీ శరీరంతో బతకమని కాదు, శరీరానుసారంగా నడవమని కాదు, శరీర కోరికలతో నడవమని కాదు, శరీరాన్ని చంపుకొని శరీర కోరికలు చంపుకొని ఆత్మకు విలువమని, ఆత్మకు విలువమని. అందుకే చూడు ఇక్కడ ఏమంటాడు చూడు కింద, శరీరం ఆత్మకు ఆత్మ శరీరముకు విరోధంగా అపేక్షిస్తుంది, ఇది ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉంది. ఎలా ఉందంటే గట్టిగా గట్టిగా ఎలా ఉందంటే, దేవుడు
మనల్నే ప్రేరేపిస్తాడు. ఏ లేచి ప్రార్థన చేయ అంటాడు తెల్లవారుజాము, రాత్రిపూట అంటాడు దేవుడు లేచి ప్రార్థన చేయండి. శరీరం అంటది ఒత్తిడి పడుకోబడుకోబడుకో. అక్కడ మనం లేచి ప్రార్థన చేస్తే ఆత్మ విరిగించినట్టు. లేదు లేదు నిజంగా అలసిపోయాను, నిజంగానే అలసిపోయాను. నేను మాట చెప్పనా, దేవుడు మనం పడుకున్నప్పుడు లేపి ప్రార్థన చేయమని తట్టి లేపుతాడు. కొంతమందిని అనుభవం ఉంది, చాలా మందికి లేపుతున్నాడు అంటే దేవుడు ఏదో పెద్ద బాధ్యత మనం నమ్మి అప్పగిస్తున్నాడు, అందుకే ప్రార్థన చేయమంటాడు అని అర్థం. అక్కడ నువ్వు దేవునికి నమ్మకత్వం ఎలా ఉంటున్నాడు దేవుడు చూస్తాడు. ఈ వారం 3 రోజుల్లో 3 రాష్ట్రాల్లో మీటింగ్ అండి, అన్ని మంచి మంచి దైవజన సంఘాల్లోనే, 8-9 మందిరాలు బాల్కనీలు ఉన్న సంఘాలు, ఒక్కొక్కటి అన్ని పెద్ద పెద్ద సంఘాలు. డేట్లు ఇచ్చేసాను, వాళ్ళు రెడీ అయిపోయారు, చర్చి అనౌన్స్ చేసేసుకున్నారు. దేవుడు అంటాడు నువ్వు వెళ్ళమాకు అంటాడు. ఈ వారం మందిరంలో కూర్చొని ప్రార్థన చేయాలి, బలిపీఠం దగ్గర కూర్చొని ప్రార్థన చేయాలి. ప్రభా పేర్లు ఇచ్చేసాను అయ్యా, వచ్చేస్తానని చెప్పిన ఆలుగురు చర్చిలు అనౌన్స్ చేసేసుకున్నారు. సరే, దేవునికి నాకు పోరాటం, శరీరానికి ఆత్మకి పోరాటం. వాళ్ళు ఫీల్ అవుతారని నా శరీరం అంటది, దేవుడు అంటాడు నా చిత్తం చేయండి అంటే. సరే ప్రభా నేను చెప్తాను, కానీ వాళ్ళు వెంటనే ఓకే అని ఆ ఒక్క అద్భుతం చేయించాను. ఫోన్ చేసి జవాన్ ఫోన్ చేసి కన్నా ఈ వారం రానన్న వచ్చే వారం వస్తాను, దేవుడు ప్రార్థనలో ఉన్నాను, అస్సలు ఏం ఆలోచించి మాకన్నా ప్రార్థన చేసుకో. జాన్ గ్రవీన్ అన్న చాలా గొప్ప దైవం చెప్పి ప్రపంచంలోనే బహుబలం వాడబడుతుంది దైవం చెప్పి, సౌత్ కొరియా దేశంలో బోధాంగి చోగారి చర్చిలో ఉన్న మెయిన్ పాస్టర్స్ కి ట్రాన్స్లేటర్ ఇండియాలో ఆయన, గొప్ప గొప్ప దైవజనులు వాళ్ళందరూ. వాళ్ళతో చెప్పడానికి నేను చాలా చిన్న, వాళ్ళు అసలు అవకాశం కూడా నాకు ఎక్కువ. ఫోన్ చేసి అన్న ఒక్క మాట చెప్తాను ఏమనుకోండి, ఇప్పుడు ప్రార్థన చేయమంటున్నాడు అన్న మందిరంలో కూర్చొని, నెక్స్ట్ వీక్ వెళ్ళమంటాడు, ఏం ఆలోచించి మాకు ప్రార్థన చేసుకో. మండపేట ప్రసాద్ పౌల్ గారికి ఫోన్ చేసి పాస్టర్ గారు ఈ వారం రావట్లేదు, నెక్స్ట్ వీక్ వస్తాను ప్లీజ్ ఏమనుకోవద్దు, మంగళవారం మీద వస్తాను, నేను మొత్తం ప్రోగ్రామ్ అంతా ఫిక్స్ చేసేసుకున్నానండి. ప్రార్థన చేసుకోమంటాడు దేవుడు, ఆత్మకు విలువేమంటున్నాడు, ఆత్మానుసారి నడవమంటున్నాడు, వచ్చే వారం వస్తాను, ఏం పర్లేదు మీరు కానీ చేసాను ప్రార్థన. మనం విలువిస్తే దేవుడు కూడా అందరినీ మనం వెతుకుతాడు. ప్రైజ్ లో ఇవ్వకుండా మనుషులతో విలువ, వాళ్ళు ఏమనుకుంటారు. సరే ఎగ్జాంపుల్ ఇంకా మాట చెప్తారు, ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారేమో అని దేవుని మాట దాటి వెళ్ళారనుకోండి, ఏమైతే తెలుసా, వాళ్ళకి నాకు విరోధం వస్తుంది. అక్కడికి వెళ్ళిన దేవుడు నన్ను వాడుకోదు, అక్కడికి వెళ్ళిన నా వాక్యం అక్కడ పనిచేయదు, ఉపయోగం లేకుండా వెనక్కి తిరిగి వస్తా. మనకు ఆ మెలకు లేకపోతే ఆత్మీయ జీవితంలో దేవుడు నన్ను ఎందుకు ఇలా చెప్తున్నాడు, ఎందుకు నడిపిస్తున్నాడు. ఆత్మానుసారంగా ఆలోచిస్తే ఆత్మానుసారమైన కార్యం జరుగుతాయి. ఇప్పుడు దేవుని మాట వినిపించేశాను కాబట్టి నెక్స్ట్ వీక్ నేను వెళ్తే అగ్నిగా వాడుకుంటాను దేవుడు. తెలుసు ఆ విషయం, మనం ఇక్కడ దేనికి ముఖ్యత్వం ఇస్తున్నా, అబ్రహాముకి దేవుడు 100 సంవత్సరాల తర్వాత బిడ్డనిచ్చి అంటున్నాడు నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వయ్యా. దేవుడు బలిదార్పణ కోరుకోవడానికి కాదు, అసలు హృదయం ఏం ఆలోచిస్తాడు, తన కొడుకు విలువిస్తాడా నాకు ఇస్తాడా. మారు మాట్లాడకుండా ఆత్మానుసారంగా ఆలోచించి అనుకున్నాడు నీకు ఇచ్చేస్తానయ్యా, నీకు ఇచ్చేస్తా, నీ బిడ్డ నీకు ఇచ్చేస్తాను. దేవుడు లోపల హృదయం నిశ్చయించుకున్నప్పుడే చెప్పేశాడు హెబ్రీ రాష్ట్ర పత్రికలో, బలి అర్పణ అయిపోయింది అన్నాడు. అంతేనా, బలి అర్పణ అయిపోయింది, కానీ బలి అర్పణ అవునా, కత్తిర్థంగానే ఏమని స్వర్గం పడింది, నీ ఒక్కదాని ఒక కుమారుని వెనుది ఇవ్వడానికి వెనుదీరదు కాబట్టి తీసుకొని. కానీ హెబ్రీ రాష్ట్ర పత్రికలు ఏమంటది, బలి అర్పణ జరిగిందని అంటది. ఎక్కడ జరిగిందంటే హృదయంలో చేసేసుకున్నాడు బలి అర్పణ, ఇచ్చేస్తానయ్యా నీకు అయిపోయింది, అక్కడ బలి అర్పణ అయిపోయింది. ఆ బలి అర్పణ కోరుకున్నాడు దేవుడు మనల్ని, ఆయన మాట వింటావా వినవా, ఆ లోపల నిశ్చేత జరిగిచుండి. కానీ దేవుడు నిశ్చేత జరిగే కూడా కొంత టైం మౌనంగా ఉన్నాడు దేవుడు. అసలు అబ్రహాం ఏం చేస్తాడో చూద్దాం, వెళ్తాడా వెళ్దా, పనులను పిలిచాడు, కొడుకును పిలిచాడు, కట్టెలు పేర్చుకున్నాడు, అన్ని మోరియా పర్వతం వైపు వెళ్తున్నంత వరకు దేవుడు మౌనంగా ఉన్నాడు. పర్వతం ఎక్కే వరకు పనులను కింద ఉంచి అంటున్నాడు, అయ్యా మీరు ఇక్కడ ఉండండి, మేము మళ్ళీ తిరిగి నేను అన్నాడు మేము అన్నాడు. అబ్రహాం తెలుసు దేవుడు నన్ను టెస్ట్ చేస్తాను, నా కొడుకు నేను తీసుకోరాని. మనందరి జీవితంలో టెస్ట్ జరిగింది, పరీక్ష జరిగింది దేవుడి దగ్గర నుంచి. ఆ పరీక్ష 100లో కనీసం 80% అన్న మార్కులు కావాలిగా, 100లో కనీసం 70% అన్న గెలవాలిగా.
ఇంకా పాస్ మార్కులు చూస్తే కనీసం 30-35 మార్కులైనా పాస్ మార్కులు రావాలి. అసలు ఏది లేదు, నా శరీరం ఏం చెప్తే అది అదే చేస్తా. 100-10 మార్కులు కూడా రాకపోతే ఇంకెందుకండి ఆత్మీయ జీవితం చేయడం? దేవుడు టెస్ట్ చేస్తాడు, దేవుడు టెస్ట్ చేస్తా ఉంటాడు ప్రతి విశ్వాసిని. బైబిల్ గ్రంథాలు మనం చూస్తే అబ్రహామును వదులుకొని ప్రతి ఒక్కరిని దేవుడు పరీక్షించాడు. అదే పరీక్ష మీ జీవితంలో, నా జీవితంలో, అందరి జీవితంలో వస్తుంది. అక్కడ మనం ఆత్మానుసారమైన నిర్ణయాలు తీసుకుంటామా, శరీరానుసారమైన నిర్ణయాలు తీసుకుంటామా, ఆత్మానుసారంగా మాట్లాడతామా, శరీరానుసారంగా మాట్లాడతామా, దాంట్లో నుంచే మన యొక్క ఆత్మ జీవితం లెక్కలు దేవుడు తెలుస్తాడు. ప్రతి ఒక్కరికి ఉంటుందండి పరీక్ష, ప్రతి ఒక్కరిని టెస్ట్ చేస్తాడు. కొంతమంది ప్రతిరోజు జరగచ్చు, కొంతమంది ప్రతి వారం జరగచ్చు, కొంతమందిని దేవుడు ఇదో ఒక కొన్ని నిశ్చయించబడిన దినాల్లో పరీక్షిస్తాడు. దేవుడు అక్కడికి వెళ్ళాలి. కొంతమంది చూడండి వేలు హాస్పిటల్ తీసుకొని ఖర్చు పెడతారు, కానీ దేవుడికి మాత్రం ప్రోపయం వేలు. అప్పుడన్నా కళ్ళు తెరవబడవు వాళ్ళకి. వేలు డాక్టర్లు పోస్తారు, అలాగా వేలు మందులకి పోస్తారు. దేవుని దగ్గరకు వచ్చేసరి సనుక్కుని గొనుక్కుంటారు. అందుకనే బైబిల్ గ్రంథం రాయబడిన దగ్గర తెలుసా, పిసినారుగా దేవునికి సనుగొనకయు దేవునికి ఇవ్వండి అంటాడు. అక్కడ నువ్వు ఆత్మానుసారంగా ఆలోచిస్తున్నావా, శరీరానుసారంగా ఆలోచిస్తున్నావా? ఒక బ్రదర్ సాక్ష్యం చెప్పారు నాకు బాగా గుర్తు. ఆయనకంట సంవత్సరానికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తంలో హాస్పిటల్ 100,000 ఖర్చు పెడతారు, 100,000 పైన లక్ష తగ్గదా ప్రతి సంవత్సరం. ఈయనకి యాక్సిడెంట్ అవడమో, కొడుకు యాక్సిడెంట్ అవడమో, కూతురికి ఏదో ఒకటి అవడమో, భార్యకి ఏదో 100,000 ఖచ్చితంగా పైన. ఆయన ఎందుకు ఒకసారి ప్రార్థనలు చేసుకుంటుంటే ఆ లెక్కలు ఎందుకు మనసులోకి వచ్చింది, అనిపించింది అంటే ఎందుకు నేను వేలిని ఖర్చు పెడుతున్నాను 100,000. ఆ రోజు మాట చెప్పండి ఆయన దేవుడికి, దేవా ఇక నుంచి ఆ 100,000 రూపాయలు నీకు ఇచ్చేస్తా, నీ పనికి వాడుకో, నాకు మాత్రం అసలు హాస్పిటల్ అనే టెన్షన్ లేకుండా. ప్రార్థన చేసుకున్నారంట, సమర్పించుకున్నట్టుగా దేవునికి ఆయన కుటుంబంలో నుంచి తీసిన అమౌంట్ దేవునికి ఇచ్చేట ప్రారంభించారంట. దేవుని మహిమాంతం చెప్తున్నా, ఆయనే చెప్పిన సాక్ష్యం. ఇప్పటి వరకు మాకు మహాయితే 1,200 రూపాయలు తప్ప అంతకుమించి మాకు ఎక్కువ ఖర్చు అవ్వట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆ సాక్ష్యం మీరు కావాలి వెళ్ళి ప్రసాద్ పౌల్ గారిని అడిగిన ఆయనే చెప్తాడు ఆయన జీవితంలో జరిగింది. చూడండి, మనం ఆత్మానుసారంగా ఆలోచిస్తే ప్రతి సమస్యకి సొల్యూషన్ దొరికింది, మన ఇంట్లో పడుతున్న ప్రతి బాధకి సొల్యూషన్ దొరికింది, మన కారుస్తున్న ప్రతి కన్నీరుకి ఒక సొల్యూషన్ దొరికింది. నువ్వు అన్ని శరీరానుసారంగా ఆలోచిస్తే, శరీరానుసారంగా ప్రవర్తిస్తే, శరీరానుసారంగా నడిస్తే జీవితం అంతా నీకు ఎక్కడ జవాబు దొరకదు, ఎక్కడ దొరకదు. కొంతమందికి ఇది ఒప్పించి నా పట్టణం వెళ్ళొద్దాం, అక్కడికి వెళ్ళొద్దాం, ఎక్కడికి వెళ్తాం, అక్కడికి వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం. నువ్వు అసలు ఇంట్లో కూర్చో లేకపోతే మందిలో కూర్చొని ప్రార్థన చేస్తాను, అక్కడికి నువ్వు ఏం పరిగెత్తా, అక్కడికి వెళ్తే అది జరిగింది, ఇది దేవుడు అక్కడికి వెళ్తే జరిగింది, ఇక్కడికి వెళ్తే జరిగింది అని చెప్పలా. నువ్వు మోకండి ఆత్మానుసారంగా ఆలోచిస్తే చేస్తాను అన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ సంబంధంగా నువ్వు ఆలోచిస్తేనే జరిగింది ఏదన్నా. దేవుడు అనుకున్న రూపాంతరంలోకి నువ్వు రావాలి, దేవుడు అనుకున్న స్థాయిలోకి నువ్వు రావాలి, ఆత్మీయతలో దేవుడు అనుకున్న వాక్యానుసరణ జీవితంలోకి నువ్వు వస్తే నీకు చేస్తాడు దేవుడు. ఏదో నా పట్టణ ఇల్లు తన జరిగిపోద్ది అనుకో, నేను వచ్చేస్తానండి. జరిగిద్దా ఆలోచించండి. దేవుడు మనల్ని పుణ్యక్షేత్రం దర్శించమని చెప్పలా, పవిత్రతలోకి రమ్మన్నాడే. పుణ్యక్షేత్రాలు దర్శించేస్తే ఇంకా ఇంకో మాట చెప్పనా, శోధన ఎక్కువే తెలుసా మీకు, నష్టాలు ఎక్కువే తెలుసా మీకు. ఇంకో మాటలో చెప్పండి, దరిద్రత కూడా ఎక్కువైపోతుంది ఇంట్లో. వెళ్ళి అక్కడున్న 2-3 తెచ్చుకుంటాం మనం ఇంట్లోకి, మా ఇంట్లో గాడిలో రమ్మని పిలుచుకున్నట్టు అన్నట్టు. ఈరోజు వాక్యం మనం గమనిద్దామా, ఆత్మానుసారంగా ఆలోచిస్తే ప్రతి వేదనకి మనకి సమాధానం దొరికింది. ఆత్మానుసారంగా ఆలోచిస్తే కొన్ని సంవత్సరాలు చేస్తున్న ప్రార్థనకి నీకు జవాబు దొరికింది. ఆత్మానుసారంగా నడిస్తే జరగాల్సిన అన్ని దేవుడు జరిగిస్తాడు. ప్రైజ్ లో మనం ఎలా ఉంటామంటే, నేను ఏదనుకున్నా జరిగిపోవాలి ప్రభా, నేను మాత్రం శరీరసారంగా ఆలోచిస్తాను, నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి. దేవుడు చేయకపోతే ఆయన మీద అడుగుతాం, ఆయన మీద అడగడం అంటే దేని మీద అడుగుతాం, సంఘం మీద అడుగుతాం. ఆయన ఏం చేయలేదు, ఎక్కడ ఉన్నాడు పాప సింహాసనం మీద, ఆయన ఏం చేయలేం,
నీకు దొరికిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన మీద దొరుకుతాం మనం. ఎవరైనా అదే బాగా చెప్తారండి మీరు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తుండే ఎందుకు జరగట్ల మా ఇంట్లో, సంఘం ఉపవాసాలని ప్రార్థన చేస్తే ఎందుకు జరగట్ల మా ఇంట్లో. జరిగే వాళ్ళకి అన్ని బాగానే జరుగుతుంది, నీకు జరగట్లేదంటే నీ మైండ్ ఆలోచన విధానం మార్చుకోవట్లేదు. అసలు అన్నం నీ ముందుండి పెడుతుంటే తినపోతే మేమేం చేస్తాం? ఆదివారం అంతా మంచి భోజనం పెట్టి పంపిస్తున్నాం, శుక్రవారం భోజనం పెట్టి పంపిస్తున్నాం. తినాల్సింది ఎవరు? గట్టిగా 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 గుండెలు చేసుకుని నేనేం చెప్పండి, అది ఇప్పుడు వస్తుంది గట్టి మాట. మనం తినాలి. ఆత్మానుసారంగా ఆలోచిస్తే ఆత్మానుసారంగా ఆలోచనలు వస్తాయి. ఏమంటే ప్రార్థన చేస్తే ఇంట్లో సమృద్ధి అన్ని నమ్మిన చేతులు ఎత్తండి ఒకసారి. ప్రార్థన చేస్తే ఇంట్లో సమృద్ధి ఎత్తారండి, మీరు అందరూ ఎత్తారు. ప్రార్థన రాగా మనం నమ్మకం లేకపోతే అద్భుతంగా చూడారు. అసలు దేవునితో కూర్చొని ప్రార్థన చేస్తే సమూహ ప్రవక్త వస్తే బయటికి, ప్రార్థన చేస్తే యుద్ధాల్లో చేయాలి వస్తే, ఇంట్లో చేయలేదా? రాజుని అభిషేకించేవాడు బయటకు వచ్చాడండి ప్రార్థన చేస్తే. రాజుని అభిషేకించే ప్రవక్త బయటకు వచ్చాడు ప్రార్థన చేస్తే. నేను ఈ నెల అంతా పిల్లల గురించి ప్రార్థన చేస్తున్నాను, మా చెప్పనా మీ పిల్లల భవిష్యత్తు దేవుని చేతుల్లో ఉందని మర్చిపోవద్దు. అదే దేవుడు ఏమన్నాడు తెలుసా, నా కొరకు ఏడవ మాకు, నీ కోసం నీ పిల్లల కోసం ఏడ్చి ప్రార్థన చేయమన్నాడు. ప్రైజ్లో ఎప్పుడు చెప్పాడు, సిలువలో చెప్పాడండి ఆ మాట. చేతుల్లో మేకలు ఉన్నాయండి, కాళ్ళలో మేకుంది, శరీరం అంత కొరడా పెట్టి కొట్టబడిన రక్తపు ముద్దలు ఉంది, తలకిరి తల్లు ముళ్ళ కిరీటం ఉంటే గుచ్చితే ముళ్ళు లోపలికి నరాలు పగిలి రక్తం గడుతున్న సమయంలో, ఆ టైంలో 3 గంటల ఎండ సర్రసర కాలుతున్న ఎండ అని శరీరం మీద పడుతున్నప్పుడు ఆ వేదంలో ఏం చెప్పాడు తెలుసా, నువ్వు మందిరానికి వెళ్ళొస్తే ప్రార్థన చేసి వచ్చి వచ్చేస్తే అయిపోదు, నిశ్చయించబడిన ప్రార్థన చేయాలన్నాడు ఆయన. నిశ్చయించబడిన ప్రార్థన ఎవరు ఆదివారం వస్తారు, మీ పిల్లల గురించి ఎంతసేపు ప్రార్థన చేసేస్తారు చెప్పండి, మాయ మీ కుటుంబం గురించి ఎంతసేపు ప్రార్థన చేసేస్తున్నారు? పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతున్నారు, ఆరాధించేవాడు ఆరాధిస్తున్నారు, వాక్యం చెప్పేటప్పుడు వింటున్నారు, వాక్యం అయిపోయి 10 నిమిషాలు వాకింగ్ చేసి ప్రార్థన చేస్తూ వెళ్ళిపోతాం. కానీ ప్రార్థన కోసం ఉన్న సమయం ఎక్కడ కేటాయిస్తున్నామంటే ఆల్ నైట్ ప్రేయర్లో, శుక్రవారం ప్రార్థనలో, లేకపోతే ఇలా పిల్లలకు నిశ్చయించి ఇంకా ముఖ్యంగా చెప్పడం ఉపవాస ప్రార్థనలో. ప్రార్థన లేకుండా మీ జీవితంలో అద్భుతం జరుగుతుందని ఎవరు ఆశించమాట. యూట్యూబ్ ప్రసంగాలన్నీ కూడా అన్ని జరుగుతుంది మనకు కాదండి, నేను నిజంగా చెప్తున్నాను. యూట్యూబ్ ప్రసంగాలు అన్ని జరుగుతుంది మనకు కాదు, సంఘంలో 10 సంవత్సరాల విశ్వాస జీవితంలో ఉన్న మనకి యూట్యూబ్ ప్రసంగాలు కాదు మనకు కావాల్సింది. లోతైన ప్రసంగాలు కావాలి, పాలు తాగే ప్రసంగాలు కాదు, ఆహారం తినే ప్రసంగాలు కావాలి. ప్రైజ్ లార్డ్. ప్రార్థన లేకుండా నా జీవితంలో జరిగిపోతుంది, నా పిల్లలు గొప్పలు అయిపోతారు, నేను దేవుని నమ్ముకున్నాను అంటే కుదరదు. దేవుని నమ్ముకున్న వాళ్ళ పిల్లలు చాలామంది ఎంతమంది పాడైపోలేదు చూడండి ఒకసారి. ఇక్కడ క్రిస్టియన్ కాలనీస్ ఉంటాయి చూడండి ఒకసారి, విజయవాడ పెజ్జనిపేట అని ఉంటుంది, అక్కడ అంతా క్రిస్టియన్సే, కానీ హత్యలు జరిగేది అక్కడి నుంచే, దొంగతనాలు జరిగేది అక్కడి నుంచే, పోలీసు వాళ్ళు ఎక్కడ ఏది జరిగి బాంబులు జరిగినా పరిగెత్తేది అక్కడికే. ఎవరు ఈ పిల్లలు అంటే క్రైస్తవుల పిల్లలే, ఎందుకంటే వాళ్ళు పేరుకి క్రైస్తవులే, ప్రార్థన లేదు వాళ్ళ జీవితంలో, దేవునితో బంధం లేదు వాళ్ళకి, దేవునితో ఒక బంధం లేదు వాళ్ళకి, దేవునితో ఒక రిలేషన్ లేదు వాళ్ళకి. ఈరోజు వాక్యం మనం గమనిద్దామా, దేవుడు మనల్ని మన బిడ్డల్ని ఆశించాలంటే హన్నాలాగా నువ్వు కూర్చోవాలి ప్రార్థన. ఇంకో మాట చెప్తా, హన్న ప్రార్థన చేస్తుంటే బయటకు వచ్చేది సమూయేలు కాదు, దేవుని యొక్క ఆశీర్వాదం అనేటువంటి ప్రవక్త బయటకు వచ్చా. నువ్వు ప్రార్థన మామూలుగా ప్రార్థన చేస్తే బిడ్డ పుడతాడు నీకు, కరెక్టే, కానీ ఆ బిడ్డలో ఇచ్చిన ఆశీర్వాదం బయటకు రావాలంటే నువ్వు ప్రత్యేకంగా హన్న వలె దుఃఖాక్రాంతురాలవ్వాలి, ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. ఆ బిడ్డలో ఆశీర్వాదం బయటికి రావాలంటే ఈరోజు దేవుని మహిమను చెప్పు, నేను ఇక్కడ నిలబడగలిగిన దేవుని కృప తర్వాత, దేవుని కృప తర్వాత మా మమ్మీ ప్రార్థన అండి, ప్రభా వాళ్ళని ఆశీర్వాదాలు బయటికి తీసుకొని రావా, వాళ్ళు కారుస్తున్న కన్నీళ్లు అయ్యా దానికి సమాధానం ఇవ్వా, పడిన శ్రమకి సమాధానం ఇవ్వా. మన ఇంట్లో మనలో నుంచి ఆశీర్వాదం బయటికి రావాలంటే అది ప్రార్థన చేస్తే దేవుడు తెస్తాడు దాన్ని బయటికి.
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లేకపోతే ఎన్ని సంవత్సరాలైనా మన ఒక సాధారణమైనటువంటి ఒక విశ్వాసిగానే మిగిలిపోతాం తప్ప దేవుని బిడ్డగా దేవుని వాగ్దానాలు అనుభవించే దేవుని ఆశీర్వాదాలు అనుభవించే బిడ్డగా మనం ఎన్నడూ ఉండలేము ఇక్కడ. అందుకనే పౌలు గలతీ సంఘానికి రాస్తా, ఎందుకు ఇంత కఠినమైన బోధ గలతీ సంఘానికి చేశాడు, ఎందుకు ఇంత కఠినమైన బోధ చేశాడు? వాళ్ళ యొక్క స్వరూపం క్రీస్తు స్వరూపంలోకి వాళ్ళు రావాలని, వాళ్ళు దేవుని యొక్క వాక్యం విలువ తెలియాలని, దేవుని విలువ తెలియాలని, రక్షణ విలువ తెలియాలని, మారు మనసు యొక్క అనుభవం యొక్క విలువ తెలియాలని పౌలు కొన్ని కొన్ని సంఘాలకి కఠినంగా బోధించాడు. ఈరోజు కఠినమైన మాటలు మన దగ్గరకు వస్తున్నాయంటే, నేను మా చెప్పిన వాక్యంలో నుంచి వాక్యానుసారంగా వస్తున్నాయంటే, నేను మా చెప్పిన మనం నిజంగా దేవుడు ప్రేమిస్తున్నాను అర్థం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన క్షేమాన్ని దేవుడు ఆశించాడని అర్థం. ఈరోజు వాక్యం మనం గమనిద్దామా, ఎందుకు అన్నాడు, నువ్వు శరీరానికి విలువేం మాకయ్యా, శరీరేచ్ఛలకు విలువేం మాకయ్యా, శరీరానుసారంగా ఆలోచించే మాకయ్యా. దేవుడు నిన్ను సంఘములోకి తీసుకొచ్చింది, ఆయన రక్తంతో కడిగింది, ప్రత్యేకించుకుంది. ఎందుకు తెలుసా, నువ్వు ఆత్మానుసారంగా ఆలోచించాలి, ఆత్మానుసారంగా నువ్వు నడవాలి, ఆత్మ సంబంధమైన దేవుడిని నువ్వు వెంబడించాలని దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ఆయన నువ్వు లోకస్తుల్లాగా ఆలోచించాలనుకుంటే దేవుడు లోకంలో నుంచేవాడు కదా, అంతేనా? లోకస్సులా మనం బ్రతకాలనుకుంటే లోకములను మనం విడిచిపెట్టేసేవాడు దేవుడు. కానీ దేవుడు అన్నాడు, నేను నిన్ను ప్రత్యేకించుకున్నా, నిన్ను ప్రత్యేకపరచుకున్నా, నువ్వు నా జనాంగం అంటున్నాడు ఆయన, యాజకుల వంశం నీది అంటున్నాడు ఆయన. ఎందుకు ఇంత ప్రత్యేకించుకుందని తెలుసా, దేవునిలాగా నువ్వు ఆలోచించాలని, దేవుని యొక్క ఆలోచన విధానంగా నువ్వు నడవాలని, శరీర ఆలోచనలు బట్టి కాదు నడవాల్సింది, ఆత్మానుసారంగా నడవాలని ఆయన ఇష్టపడుతూ పౌలుని రేపుతున్నాడు దేవుడు. రాయి గలతీ సంఘానికి మాట, గలతీ సంఘం చదివారండి, మాటలన్నీ చదివారు, చదివి చాలా మంది కూడా ఆ మాటలకి కదిలిపోయారు అందరూ. అప్పుడు కాలంలో ఓడలు ప్రయాణం చేసేవాడు, బస్సులు కార్లు ట్రైన్లు ఏం లేవు. పౌలు ఒక సంఘానికి వెళ్ళి అక్కడి నుంచి ఆయన స్థాపించిన సంఘాలు అన్నీ తిరిగి వచ్చేసరికి కనీసం సంవత్సరం పట్టేసారు పౌలకి. అయితే మరి వీళ్ళందరికీ ఎలా ఉన్నారు ఏంటి, ఒకరి ద్వారా వర్తమానాలు తెలుసుకునే వాళ్ళు, ఎలా జరుగుతుంది ఏంటి, అక్కడ సంఘం బాగా జరుగుతుందా ఏంటి అంటే, కొన్ని కొన్ని వచ్చిన కంప్లైంట్స్ బట్టి ఈ పత్రిక రాస్తున్నాడు. అయ్యా, గలతీ సంఘంలో చాలామంది శరీర కోరికలకు విలువేస్తున్నారయ్యా, శరీరానుసారమైన వాటికి విలువేస్తున్నారయ్యా, శరీరానుసారంగా నడవడానికి ఇష్టపడుతున్నారయ్యా అంటే, అప్పుడు ఈ మాట ఈ 16 వాక్యం రాస్తుండే తెలుసా, నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా ఏం చేయండి, నడుచుకోండి, ఆత్మానుసారంగా నడుచుకోండి. చూడండి, ఇప్పటికి కూడా ముస్లింలకి యూదులకి ఎప్పుడు గొడవ ఏమవుతుంది, గట్టిగా యుద్ధాలు, యుద్ధాలు. ఇదే రాస్తాడు చూడండి, నేను చెప్పిన మాట కాదు, కావాలంటే మీరు ఇందాక నుంచి మా చదివిన వాక్య భాగం ధ్యానించిన 4:28 వాక్యం చదవండి. గలతీయ రాసిన పత్రిక 4:28 వాక్యం, సహోదరులారా మనమును ఇస్సాకు వలె, ఒక్కసారి చదవండి, ఒకసారి చదవండి, అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగూ హింస పెట్టినో ఇప్పుడును అలాగే జరుగుతుంది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుని బిడ్డలైన మనల్ని, ఆయన రక్షణలోకి మనం తెచ్చుకున్న మనల్ని ఎవరితో పోలుస్తున్నాడు తెలుసా పౌలు, మనల్ని ఇస్సాకుతో పోలుస్తున్నాడు, వాగ్దాన పుత్రుడితో పోలుస్తున్నాడు. అయ్యా, మీరందరూ వాగ్దానం చేత కలిన బిడ్డలయ్యా, క్రీస్తు రక్తము చేత కలిన బిడ్డలయ్యా మీరందరూ. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీరందరూ క్రీస్తు రక్తంతో కడగబడిన అయ్యా వాగ్దాన జనాంగం అయ్యా అంటూ కింద అంటాడు, శరీరానుసారం శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాణిని ఏం చేస్తున్నాడంట, హింస పెడుతున్నాడట. ఇప్పుడు మన ఆత్మని హింస పెడుతుంది ఏంటో తెలుసా చెప్పండి గట్టిగా, మన శరీరం హింస పెడుతుంది. ప్రార్థన చేద్దాం అని కూర్చుంటా కానీ మైండ్ ఒప్పుకోదు, బాడీ సహకరించదు, ఆలోచన సహకరించదు. కొంతమంది ఉంటే నేను చూస్తూ ఉంటాను, కూర్చొని కూర్చొని ఉంటే టక్కర్ లేచి బండి తీసుకొని బయటికి వెళ్ళిపోతారు, ఒక గంట అడ్డు తిరిగేసి వచ్చేస్తారు. అరే ఎందుకు వెళ్ళారు బయటకు అని ఎవరు అడుగుతుంది, ఇంట్లో అమ్మగారు నాన్నగారు అంటే ఎందుకలా వెళ్ళా సరదాగా వెళ్ళాలనిపిస్తుంది, వెళ్ళొచ్చు
శరీరం చెప్పి నెయ్యి చెడిపో తిరిగిరానంతే. అదే ఆత్మైతే ఏమంటది? కూర్చోమంటదా? ఏంటండి గదిలో దీన్ని ప్రార్థన చేయాలి. ఈ శరీరం అంట ఆత్మని హింస పెడుతుందంట. ఇప్పటికీ యూదులకి ముస్లింలకి గొడవ జరుగుతూనే ఉంటుంది. ఇస్సాకు సంతతుల నుంచి వచ్చినటువంటి యూదులకి, ఇస్మాయిల్ సంతతుల నుంచి వచ్చిన ముస్లింలకి ఎప్పుడు గొడవ, ఎప్పుడు హింస జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు హింస? దీని పౌరులు ఎంత బాగా రాశారు చూడండి. అసలు శరీరముతో, మన శరీరముతో, మన ఆత్మతో పోల్చి రాశారు దీన్ని. హింస పడుతుందంట శరీరం. ఏం చేస్తుందంట? నువ్వు శరీరానుసారంగానే మాట్లాడు. వాళ్ళు మంచోళ్ళు కాదని మాట్లాడు, వీళ్ళు మంచోళ్ళు కాదని మాట్లాడు. కానీ అదే శరీరం ఏమంట తెలుసా? అందరు చెడ్డోళ్ళు, నేనే మంచోడిని అని చెప్పు. శరీరం చేసే పనులు ఎంత భయంకరంగా ఉంటాయి తెలుసా? శరీరం ఆలోచించే ఆలోచన ఎంత విచిత్రంగా ఉంటాయి తెలుసా? హింస పెడుతుందంట ఆత్మని. ఏ నువ్వు ప్రార్థనలో తీసుకెళ్ళి మాకు ఈ శరీరాన్ని, పరిశుద్ధతలో తీసుకెళ్ళి మాకు ఈ శరీరాన్ని, దేవుని వైపు నడిపించి మాకు ఈ శరీరాన్ని, మందిరం వైపు నడిపించి మాకు ఈ శరీరాన్ని. ఈ శరీరానికి కొన్ని కోరికలు ఉన్నాయి, ఈ శరీరానికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. దానుసారంగా నేను వెళ్ళడానికి ఇష్టపడుతున్నా, నన్ను దయచేసి మందిరంలోకి ఏం చేయమాకు, వాక్యంలోకి ఏం చేయమాకు, దేవుళ్ళకి ఏం చేయమాకు, తీసుకెళ్ళి మాకు. ఒక చర్చికి వచ్చినా కూడా ఒకలా నువ్వు నిద్రపో, ఏం చేయి, నిద్రపో, వాక్యం వినమా. శరీరం నిద్రపోస్తుంది, ఆత్మకు వాక్యం వెళ్ళట్లేదంటే అది కూడా దుష్టుని పని సార్. దానికి మరొక పేరు రాయబడింది, నిద్రాత్మ. ఏ ఆత్మ అంటది? నిద్రాత్మ అంటే ప్రవేశించేసి వాక్యం వినడే ఉందట. నిజంగా వాక్యం వినాలని కూర్చొని వింటారు చూడండి, ఆశతో వాక్యం వెళ్తుందండి ఆ హృదయాల్లోకి. అలక్ష్యంగా అలా కూర్చుంటే శరీరమే బలం పొందుకుంటుంది, ఆత్మ బలహీనమైపోతుంది లోపల. ఈ శరీరం ఎప్పుడు ఆత్మని హింస కడుతుందట. వద్దొద్దు వద్దు, బైబిల్ చదవమాకు, ప్రార్థన చేయమాకు, దేవునితో రిలేషన్ ఉంది, ఉపాస ప్రార్థన. బాబోయ్ ఆల్నైట్ ప్రేయర్ అంటే 2-3 గంటలు జరిగింది వేళ మాకు. ఉపాస ప్రార్థన అమ్మో 3 గంటల వరకు ఏమన్నా బెటరు, టీ పాలిస్తారని తెల్ల మాకు. నా శరీరం తట్టుకోలేదు, శరీరం అంటే నేను తట్టుకోలేను. కానీ పౌలు అంటే శరీరాన్ని మనం నలగొట్టుకోవాలంట. శరీరాన్ని ఏం చేయాలంట? నలగొట్టుకోవాలంట. దాని మాట అనకూడదంట. అందుకే దావీదు ఆత్మను బలపరిచాడు అని తెలుసా? నా ప్రాణమా యెహోవాను స్తుతించునువా, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించు, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మర్చిపోవద్దు. ఆత్మను చూడండి అలా బలపరుస్తున్నాడు దావీదు. అసలు ఆయనకు వచ్చిన ఆలోచన చూడండి ఎలా ఉందో. ఆత్మను బలపరుస్తున్నాడు, ధైర్యం ఇస్తున్నాడు. ఏ భయపడు మాకు, ఆయన చేసిన కార్యాలను గుర్తు తెచ్చుకో, నువ్వు బలం పొందుకుంటావు. ఆయన చేసిన ఉపకారాన్ని గుర్తు తెచ్చుకో, నువ్వు బలం పొందుకుంటావు. ఈరోజు వాక్యం మనం గమనిద్దామా? శరీరానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నామా? ఆత్మకు మనం ప్రాధాన్యత ఇస్తున్నామా? ఒకసారి మనం చూసుకుందాం. ఆత్మకి ప్రాధాన్యత ఇస్తే దేవుడు ఉన్నతమైన స్థాయిలో ఆత్మీయతను ఉంచుతాడు, దేవునితో మనల్ని మంచి స్థానంలో ఉంచుతాడు, రేపు పరలోక రాజ్యంలో కూడా ఉంచుతాడు, ఈ భూమి మీద కూడా మనల్ని దీవిస్తాడు. శరీరానుసారంగా ఆలోచించి, శరీరానుసారమైన ఆలోచనలు తీసుకొని, శరీరానుసారమైన ప్రవర్తనతో నడుచుకుంటూ ముందుకెళ్ళిపోతే కనుక చివరికి అన్ని నష్టపోతాం. ధనం నష్టం జరిగింది, కుటుంబంలో నష్టం జరిగింది, ఆరోగ్యం నష్టం జరిగింది, ఆస్తి నష్టం, అన్ని నష్టాలు తప్ప ఏమీ మిగిలింది చివరికి. ఈరోజు ఆత్మకు ప్రాధాన్యత ఇచ్చుకోండి, ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తాడు. తల్లు ఉంచడం ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్లు ఉంచడం ప్రార్థన చేసుకుందాం.